అర్జునుడు లేక నాకు కూడా చాలా చిన్నపోయింది, ఎప్పుడు తిరిగి వస్తాడో అని నేను ఎదురు చూస్తున్నాను, కాబట్టి ఈలోగా నేను ఖాళీగా ఉండకుండా తప్పకుండా నేను తీర్థయాత్ర చేస్తాను అని ధర్మరాజు గారు సంతోషిస్తూ అన్నాడు. ఈలోగా నారదుడు అన్నాడు, నీ అదృష్టం పండి రోమశ మహర్షి వస్తున్నారు, వారు వచ్చి నిన్ను తీర్థయాత్రకి తీసుకెడతారు అన్నాడు. మీతో మనవి చేశా రోమశ మహర్షి యొక్క గొప్పతనం, ఆయన తీర్థయాత్ర చేయడంలోనే ఆయన ప్రత్యేకత. ఆయన వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు, ఈశున నీషు దొట్టి సురులెల్ల నభీష్టవరంబులిచ్చుటం చేసి కృతార్థుడైన కురుసింహము ఊర్జిత శౌర్యునర్జునున్ భాసుర తేజు విశ్వ పరిపాలకుడైన మహేంద్రు తోడనే కాసనమెక్కియున్న మహిమాస్పదు ఇంద్ర తనూజు చూచితిన్ బలవంతులైన భీష్మాదుల నర్జనుడోచ్చు నూర్జితుండై మరి పోరుల కర్ణుండు పదారవకళకు సమానుండు కాడు కవ్వడి తోడన్. ఓ ధర్మరాజా, నేను ఇంద్రలోకానికి వెళ్ళాను, నేను ఇంద్రలోకానికి వెడితే అక్కడ మీ తమ్ముడైనటువంటి అర్జునుడు దేవేంద్రుడి యొక్క ఆసనం మీద అర్ధసింహాసనాన్ని అలంకరించి కూర్చుని ఉండగా నేను చూశాను. పరమేశ్వరుడితో పోటీపడి దేవతలందరూ ఆయనకి అస్త్రబలాన్ని ఇచ్చారు. ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం పుచ్చుకున్నాడు, వరుణుడి దగ్గర వరుణ పాశాలు పుచ్చుకున్నాడు, కుబేరుడి దగ్గర కౌబేరాస్త్రం పుచ్చుకున్నాడు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అస్త్రం పుచ్చుకున్నాడు, పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రమే పొందాడు. పొంది దేవేంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. దేవేంద్రుడు తన యొక్క సలహాగా నీకు ఒక మాట చెప్పమన్నాడు, నిన్ను తీర్థయాత్రలు చెయ్యమని చెప్పాడు, అది నీకు ఎంతో శుభాన్ని చేకూరుస్తుందని చెప్పాడు. ఆరణ్య పర్వం అందుకైంది. ఎంతమంది గురువులు వచ్చి ధర్మరాజు గారితోటి పాండవులతోటి చేయించవలసిన మంచి పనులు చేయిస్తున్నారో చూడండి. ఇన్ని మంచి పనులు చేసి ఇంత పుణ్యం ఆవహించి ఉండగా కురుక్షేత్రంలో వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? కాబట్టి నువ్వు తప్పకుండా యాత్రకి బయలుదేరవలసింది అని రోమస మహర్షి చెప్పి నాతో ఇంద్రుడు ఒక మాట అన్నాడు, నన్నే నిన్ను దగ్గరుండి తీర్థయాత్రకి తీసుకెళ్ళి అన్నీ చూపించమన్నాడు. తీర్థయాత్ర చేయించడంలో రోమస మహర్షిది ఒక ప్రత్యేకత. ఎక్కడ ఏ ఉన్నాయో తీసుకెళ్ళి చూపించగలడు అటువంటి సమర్థులు లేడనుకోండి, యాత్రకి వెళ్ళి ఏం ప్రయోజనం? ఎక్కడ ఏముందో మనకు తెలియదు, వెళ్ళొచ్చేశాక అయ్యో అక్కడది ఉందండి మాకు తెలియదు అంటారు. అంతవరకు ఎందుకు నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నేను త్రివేణి సంగమ స్నానం గురించి చెప్పాను, చెప్పగానే అంత గొప్పదా ఈ మధ్యనే వెళ్ళొచ్చామనో లేకపోతే వెడదాం అనుకుంటున్నామనో పక్క వాళ్ళకి చెప్పకుండా మీరు ఉండగలరా? ఆ ఆనందం అటువంటిది. ఆ త్రివేణి సంగమ స్నానం చెయ్యాలని అంత సంతోషం కలుగుతుంది వెంటనే. దాని ఫలితం తెలిస్తే దానిలో స్నానం చెయ్యాలనేటటువంటి ఉత్సాహం అంత పెరుగుతుంది. ఆ చేసేటప్పుడు అరే మనకి ఇది అభ్యున్నతి హేతువు, ఏదో చెయ్యడం కాదు, చక్కగా సంకల్పం చెప్పుకొని భగవన్నామని చెప్పుకుంటూ మనం ఎంతో పవిత్రంగా ఇక్కడ గడపాలనేటటువంటి పూనిక కలుగుతుంది. అది తెలియకుండా వెళ్ళి చేసినా అదే ఫలితం ఉండొచ్చు, కానీ తెలియకుండా వెళ్ళినప్పుడు తెలియకుండా చేసినప్పుడు ఆమూలాగ్రం తెలిసే అవకాశం ఉండదు. రోమస మహర్షి లాంటి వాడు దగ్గరుండి తీర్థయాత్ర చేయిస్తే ఎక్కడ ఏమున్నాయో చూసి అన్నిటినీ తెలుసుకుని రాగలిగినటువంటి సంతోషం వేరు కదూ. కాబట్టి నన్ను దగ్గరుండి తీసుకెళ్ళమని చెప్పాడు. ఇన్ని అస్త్రములు పొందిన కారణం చేత ఇవాళ అర్జునుడు పొందినటువంటి అస్త్ర వైభవము వలన కర్ణుడు అర్జునుడి యొక్క శక్తిలో 16వ వంతుకి సరిపోడు. కాబట్టి కర్ణుడు ఏ అనుమానం లేకుండా అర్జునుని చేతిలో హతుడైపోతాడు. కర్ణుడి గురించి తలుచుకుంటేనే నాకు నిద్ర పట్టదన్నాడు ధర్మరాజు గారు. ఇప్పుడు ఆ కర్ణుడి గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు, కాబట్టి నువ్వు సంతోషంగా బయలుదేరి తీర్థయాత్ర చెయ్యవలసింది అన్నాడు. అంటే ధర్మరాజు గారు మళ్ళీ అడిగాడు, అసలు ఈ తీర్థములకు ఈ నదులకు ఆ దేవాలయములకు ఆ పర్వతములకు ఆయా ప్రాంతములకు ఆయా ఆశ్రమములకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్ళి తొక్కితే, కూర్చుంటే, స్నానం చేస్తే, తాగితే, పడుకుంటే, తిరిగితే, దర్శనం చేస్తే, భగవన్నామని చెప్తే అంత శక్తి ఆ ప్రదేశాలకు ఎలా వచ్చింది? భూమి అంతా ఒక్కటైనప్పుడు ఒక ప్రదేశానికి లేని శక్తి వేరొక ప్రదేశమునందు ఎలా పటమరించింది? ఇంత శక్తి ఆయా ప్రదేశములకు ఏ కారణం చేత వచ్చిందో నాకు చెప్పవలసింది అన్నాడు. తప్పకుండా నీకు చెప్తాను, నీకు చెప్పే ముందు ఒక విశేషాన్ని చెప్పవలసిన అవసరం ఉంది. నువ్వు నన్ను ఈ భూమండలంలో ఉన్న ప్రధానమైనటువంటి తీర్థముల గురించి చెప్పమన్నావు కదూ, ఇప్పటిదాకా నేను నీకు ఆ తీర్థముల గురించి చెప్పాను, అవి వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా? అనవచ్య తీర్థసేవనమును
కపిలా స్వర్ణ దానములు ఉగ్ర తపంబును చేయువానికి బోలునే పడయక పేర్మి ఉభయ లోక సుఖంబుల్. తీర్థయాత్ర చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుంది అంటే అనవజ్య తీర్థ సేవనమును ఆ తీర్థయాత్రకి వెళ్ళడం, కపిలగోవుని దానం చేయడం, బంగారాన్ని దానం చేయడం, చాలా గొప్పగా తపస్సు చేయడం, ఈ నాలుగిటిని సమానంగా చెప్పారు. కాబట్టి తీర్థయాత్రని తక్కువ చేయడానికి అవకాశం లేదు. తీర్థయాత్ర అంత గొప్పది కాబట్టి ఆ తీర్థయాత్రకి నువ్వు తప్పకుండా బయలుదేరవలసింది. కాబట్టి నువ్వు యాత్రకి బయలుదేరు అనగానే ధర్మరాజు గారు అన్నాడు, నా దగ్గర ఉన్నటువంటి అనుచర వర్గంలో నన్ను అనుగమిస్తున్న వాళ్ళలో కొంతమంది సన్యాసులు ఉన్నారు, కొంతమంది భిక్షాటన మాత్రమే చేసి కడుపు నింపుకునేటటువంటి నియమం ఉన్నవాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరినీ నాతో రావడానికి వీల్లేదని చెప్పి పక్కకి పంపించేస్తాను, వెనక్కి మరలించేస్తాను. ఏంటంటే నియమం తీర్థయాత్రలో కుదరకపోవచ్చు, అందుకని వాళ్ళని వెనక్కి మరల్చి నేను, నా తమ్ముళ్ళు, నా భార్య, ధౌమ్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ కామ్యక వనం నుంచి ఇంకొక మూడు రోజులు ఉంటాం ఇక్కడ. ఎందుకని తీర్థయాత్రకు కావలసినవన్నీ సర్దుకుంటాం, సర్దుకుని బయలుదేరుతాం, మార్గశీర్ష మాసం చివర తీర్థయాత్రలకు బయలుదేరుతాం అన్నాడు ధర్మరాజు గారు. ఎందుకని మార్గశీర్ష మాసం చివర సర్వోత్కృష్టమైన కాలం అది, ఉపాసనకి చిట్ట చివరది. అందుకే దాని పేరే మార్గశిరము అని మనం అంటాం, మార్గశీర్షము అది, మార్గమునకు చిట్ట చివరకి వచ్చినది. ఏమిటి చిట్ట చివర? ఏమిటి చిట్ట చివర అంటే దక్షిణాయనం అంతా ఉపాసనాకాలం, దక్షిణాయనం అంతా ఉపాసనాకాలం కాబట్టి దక్షిణాయనంలో ఉపాసన అంతా చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైన కాలం ఆ కాలం. కాబట్టి అందుకే భోగి పండగ, మకర సంక్రమణము అవన్నీ అప్పుడు వస్తాయి. భోగి అన్న మాట రావడానికి కారణం అదే. భోగి రెండు రకములైన భోగములు జరుగుతాయి. ఒకటి వ్యవసాయదారులకు పంట అంతా చేతికి వస్తుంది కోతలు కోసి, అందుకని రైతు చాలా సంతోషంగా ఉంటాడు. పంట ఇంటికి వచ్చిందని పాయసాన్నం వండుకొని అమ్మవారికి నైవేద్యం చేస్తారు, లక్ష్మీదేవికి హోమం చేస్తారు. ఆ కాలంలో పాడి పంటలను ఇచ్చింది కాబట్టి పశువులన్నిటికీ కూడా పాయసాన్నం వండి ప్రత్యేకంగా తినిపిస్తారు కనుమ పండుగ నాడు. అలాగే పసిపిల్లలకి పీడ పడితే పోవాలి అని రేగుపళ్ళతో భోగి పీడ తీసేస్తారు. వాళ్ళు ఉత్తర కాలమునందు చాలా భోగం అనుభవించడానికి కావలసినటువంటి తేజస్సు వారి ఎందు నిలబడాలి అని కోరుకుంటూ. ఆంతరమైన భోగి ఏమిటి? ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అనేటప్పటికీ మనమందరం కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి యోగ్యమైనటువంటి కాలం. దక్షిణాయనంలో ఉపాసన చేసి 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 ఉన్న కారణం చేత ఆ ఉపాసన యొక్క ఫలితమే ఉత్తరాయణ పుణ్యకాలమునందు కనపడుతుంది. అందుకే కళ్యాణకారకమై ఉంటుంది. అందుకే మార్గశిర మాసంలో ఏం చేశారు అంటే భాగవతంలో వ్యాసుల వారు చెప్పింది కాత్యాయని వ్రతం చేశారు. పరదేవతని ఆరాధన చెయ్యాలి మార్గశిర మాసంలో. చెయ్యవలసింది ఏది అంటే పార్వతీదేవి యొక్క ఆరాధనము, పార్వతీదేవి పూజలు జరగాలి. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున 3:30 శివాలయాల్లో అభిషేకాలు జరగాలి. యథార్థమునకు మార్గశీర్ష మాసమంతా కూడా పరమశివుడు పార్వతీదేవుల యొక్క ఆరాధనకు సంబంధించిన కాలము. అందుకే కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందకోప సుతందేవి పతిమ్మే కురితే నమః అని వ్యాసుల వారు భాగవతంలో సంస్కృత మూలంలో చెప్తారు. వాళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతం చేసి కృష్ణుణ్ణి పతిగా పొందుతామని చేసినటువంటి కాలము మార్గశీర్షమాసం. ఆ మార్గశీర్షమాసంలో చేస్తే శీర్షము చివరకు వచ్చేసింది ఉపాసన. మార్గశీర్షం అయిపోతే పుష్యమాసం వచ్చేస్తుంది. పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తే పితృదేవతల దగ్గర నుంచి తరిస్తారు చేసిన మంచి పనుల వలన. దక్షిణాయనంలో చేసిన ఉపాసన వలన జీవి తరిస్తాడు. అది యోగ్యమైన కాలం కనుక బాహ్యమునందు కూడా అనుకూలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆరోగ్యం దేనివల్ల దెబ్బతింటుంది అంటే నీటి వలన దెబ్బతింటుంది. నీరెక్కువ శరీరం ఎప్పుడు అడుగుతుంది? వేడిగా ఉంటే అడుగుతుంది. దేవాలయ ప్రాంగణాలన్నీ రాతితో నిర్మింపబడి ఉంటాయి. మంచి వేసవకాలంలో యాత్రకు వెడితే ఇక ప్రతివాడు గుళ్ళో చెప్పులు వేసుకుని తిరగడం మొదలు పెడతాడు.
ఇక్కడ ఇచ్చట చెప్పులు వేసుకు తిరగరాదు అని బోర్డులు పెట్టవలసిన అవసరం వస్తుంది. ఎందుకని? చెప్పులతో వెళ్ళకపోతే కాళ్ళు కాలుతాయి. ఒక్కొక్క దేవాలయానికి ప్రధాన ద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంతో దూరం నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఒకనకొకప్పుడు మండు వేసవిలో శ్రీకాళహస్తిలో నేను దర్శనానికి వెడితే ప్రధాన ద్వారం దగ్గర నుంచి కాళహస్తీశ్వరుడి ఆలయం లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటప్పటికి నా కాళ్ళు ఇంతంత బొబ్బలు ఎక్కిపోతే నేను నాయన ఉన్నటువంటి విడిది వరకు కూడా నడవలేక బొబ్బలు చితికిపోతాయని పక్కన ఉన్నటువంటి వేరొక ప్రాంగణంలో గది తీసుకుని సాయంకాలం వరకు ఉండి వాటికి ఏదో నూనె రాస్తే అవి కొంచెం పగిలిపోతాయేమో అనుకుంటే నా మిగిలిన యాత్ర కొంత తగ్గించుకుని నేను కాలికి గుడ్డలు కట్టుకుని రైలు ఎక్కవలసి వచ్చింది. వేసవి కాలంలో చేసేటటువంటి యాత్రకి ప్రతిబంధకం ఉంటుంది. పైగా వేసవి కాలంలో చేస్తే వడగాట్టు, అకస్మాత్తుగా ఆరోగ్యం పాడవుతుంది. వేసవి కాలంలో యాత్ర చేస్తే శరీరం నీరు ఎక్కువ పుచ్చుకొని అతిసారాది వ్యాధులు ప్రబలుతాయి. ఆ నీరు సరి అయింది కాకపోతే అన్ని ప్రాంతాలలో నీరు శరీరం అంగీకరించదు. చల్లగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ నీరు అడిగేది కాదు కాబట్టి సాత్వికమైన ఆహారాన్ని శరీరం జీర్ణం చేసుకుంటుంది కాబట్టి ఎక్కడ పడుకున్నా ఓ దుప్పటి కప్పుకు పడుకుంటే చాలు నిద్ర పడుతుంది కాబట్టి అన్ని విధాల వాతావరణం ఆనుకూల్యతని పొంది ఉంటుంది కాబట్టి మార్గశీర్షమాసపు చివరి రోజులలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు యాత్రకి బయలుదేరారు. యాత్రకి ఎప్పుడు బయలుదేరాలో ఎలా వెళ్ళాలో కూడా భారతాన్ని చదువుకుంటే అసలు తీర్థయాత్ర ఎలా చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు మహాభారతంలో ఆరణ్య పర్వాన్ని చదువుకుని తీర్థయాత్ర చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళాలని అని అడగక్కర్లేదు, వీటిలో ఏదో తీర్థం ఎంచుకుని వెళ్ళవచ్చు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో ఎవరితో వెళ్ళాలో కూడా తీర్థయాత్ర అర్థమైపోతుంది. భార్యను వదిలేసి వెళ్ళిపోకూడదు. మా ఆవిడ ఇంట్లో ఉంటుందండి నేను వెళ్ళిపోతానండి అనో, లేకపోతే మా ఆయనకి ఖాళీ లేదు నేను వెళ్ళిపోతానండి అనకూడదు. ఇద్దరూ కలిసి తమ పితృదేవతల్ని తరింప చేయడానికి ఒండరులు కలిసి తీర్థయాత్ర చెయ్యాలి. తీర్థయాత్ర కూడా చెయ్యకపోతే కలిసి ఆ దంపత్యానికి నమస్కారం. కాబట్టి వెంటనే ఆ కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు కదా చుట్టూ, వాళ్ళందరూ అన్నారు ధర్మరాజు గారితోటి, నీ అనుజుల్ ధనుర్ధరులు అనింజ చరిత్రులు దీర్ఘ తీక్షణ కౌక్షేయక పాణులు అచ్చమల కీర్తులు కావగా రోమశుండు తేజోయుతుడెల్ల తీర్థములు చూపగా తీర్థములాడు వెట్క లక్ష్మీయుత ఇప్పుడు నిన్ననుగమింపక కంటిమి పుణ్య సంపదలు. ఆ వేల మంది బ్రాహ్మణులు అన్నారు ధర్మరాజా ధర్మరాజా, నీ అనుజులు ధనుర్ధరులు నీ తమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడు ధనస్సు మొదలైనవి పట్టుకుని ఉంటారు ఆయుధాలు, అనింజ చరిత్రులు ఆయుధాలు పట్టుకున్నారు కదా అని ఎవరి జోలికి పడితే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కారు, వాళ్ళు మత్సలేని చరిత్ర ఉన్నవాళ్ళు, కడుపు వరకు విరలాడేటటువంటి పెద్ద పెద్ద కత్తులు కట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, విశేషమైన కీర్తి గడించిన వాళ్ళు. ఇక రోమశుడో ఒక్క యాత్రకి వెడితే ఎక్కడ స్నానం చేయాలో ఎప్పుడు స్నానం చేయాలో ఏ గుడిలోకి వెళ్ళాలో ఆ గుడితే ఆ గుడిలో దర్శనం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో చెప్పగలిగిన సమర్థుడు. వెనక వెడుతున్నవాడివి నువ్వు ద్రౌపదీదేవి, ఇలాంటి యాత్రకి వెడుతున్న బృందంతో కలిసి వెడితే మేము కూడా చక్క అవన్నీ స్నానాలు చేసి తెలుసుకుంటాం తప్ప మా మొహం మేము ఒక్కళ్ళం వెడితే ఏం తెలుసుకుంటాం ధర్మరాజా, మేము నీతో వచ్చేస్తాం. ధర్మరాజు గారు వాళ్ళ వంక చూసి ఇది ఎక్కడి ప్రారంధం రా, తీర్థయాత్రకి వెడదామన్నా ఇంతమంది వెనకాల ఉన్నారనుకుని ఒకసారి సంతోషించి ఆ మహానుభావుడు పురోహితుడు ధౌమ్యుడి వంక రోమశుడి వంక చూశాడు. రోమశుడు అన్నాడు పోనీలే ఇంతమంది బ్రాహ్మణులు తీర్థయాత్రకు వస్తానంటే తీసుకెళ్ళడం ఓ పుణ్యం కానీ అన్నాడు. సరే పదండి అన్నారు. ఆ తీర్థయాత్ర మామూలు తీర్థయాత్ర కాదు, అన్ని వేల మంది బ్రాహ్మణులతోటి ధర్మరాజు గారు భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడు, ఇక ద్రౌపదీదేవి ధౌమ్యుడు రోమశుడు వీళ్ళు అందరూ కలిసి నడుచుకుంటూ ఇక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే రోమశ మహర్షి ఒక మాట చెప్పారు, తీర్థయాత్రకి వెళ్లే ముందు మానసికంగా సిద్ధంగాండి. తీర్థయాత్రకు వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవడం, అకామిడేషన్స్ తీసేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి గీజర్లు ఉన్నాయా అవి కాదయా అడగవలసింది, దేహానికి మానుష వ్రతం చెయ్యండి బుద్ధికి దేవవ్రతం చెయ్యండి అన్నాడు. అది తీర్థయాత్ర అంటే దేహానికి మానుష వ్రతం చెయ్యాలి. దేహానికి మానుష వ్రతం అంటే దేహము అంటే ఇది ఒకనాడు కాలిపోతుంది, దహింపబడుతుంది కాబట్టి దేహం, దహింపబడే దేహానికి ఎక్కువ సౌకర్యాలు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. మానుష వ్రతం అంటే ఇది ఖేదపడుతుందని తెలుసు కొన్ని పనులు చేస్తే కానీ దానికి సిద్ధపరచండి, దీన్ని
ఓ తెల్లవార కట్ట ఒక చోట స్నానం చేస్తే అమ్మో చలి వస్తుందండి, గడగడలాడుతుందండి, ఒళ్ళు పగిలిపోతుందండి. నేను అలా కాదండి, ఇంటి దగ్గర చక్కగా వేడి నీళ్లే స్నానం చేస్తానండి అనకు. చల్లటి నీళ్లు స్నానం చేయి. నువ్వు చేయకపోతే పీడా పోయేది. చేసి వచ్చినవాడిని ఎలా చేసావయా, పడిశం పడుతుందేమో, ఎందుకు వచ్చిందంటావు అనకు. వాణ్ణి పాడు చేసేయకు తీర్థయాత్రకెళ్ళి. కాబట్టి దేహానికి మానుష వ్రతం చేయి, బుద్ధికి దేవవ్రతం చేయి. బుద్ధికి దేవవ్రతం అంటే నువ్వు ఎక్కడికి వెడుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళు, ఎందుకు ఎడుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఏం చూడబోతున్నావో తెలుసుకుని ఉత్సాహంగా వెళ్ళు, భగవన్నామం చెప్పుకుంటూ వెళ్ళు. రైళ్లలో వెళ్ళేటప్పుడు తీర్థయాత్ర చేసేవాళ్ళు చక్కగా ఏదైనా భగవన్నామం చెప్పుకుంటే దాన్ని ఏం తప్పు పట్టకూడదు. అది సనాతన ధర్మమునందు ఆంతరమైనటువంటి ప్రజ్ఞ. అంతేగాని అది తప్పండి, అలా చేయకూడదండి. భగవన్నామం చెప్పకూడదండి, చెప్పడం తప్పు. భారతం చెప్తోంది అలా వెళ్ళమని. కాబట్టి చక్కగా భగవంతుని యందు బుద్ధి పెట్టుకుని బుద్ధికి దేవవ్రతం చేస్తూ తీర్థయాత్రకు బయలుదేరు. అలా తీర్థయాత్ర చేసిన సార్వభౌములు ఉన్నారయా, సామాన్యులు కారు, సార్వభౌములు తీర్థయాత్ర చేశారు. ఎంతమంది చేశారో తెలుసా? మహాభీషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు, ఇటువంటి సార్వభౌములు తీర్థయాత్ర చేశారు. అంటే వాళ్ళు కూడా ఏ సౌకర్యాన్ని అపేక్షించకుండా కేవలంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకోవడానికి తమకున్నదేదో దాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాన్ని ఆర్జించుకున్నారు, పుణ్యాన్ని. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు, ముందు తన దగ్గర ఏది ఉందో దాన్ని పెట్టుబడిగా పెడతాడు, పెట్టి కోట్లు ఆర్జిస్తాడు. అంతేకాని తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెట్టకుండా అసలు వ్యాపారం ఎలా చేస్తాడు? చేయడం కుదరదు. మనం కూడా వ్యాపారం చెయ్యాలి దీంతో. అది మానుషవ్రతం అంటే మనకున్నదేమిటి? శరీరం. ఈ శరీరంతో నువ్వు యోగం చేయలేవు, ధ్యానం చేయలేవు, తపస్సు చేయలేవు, యజ్ఞం చేయలేవు, యాగం చేయలేవు అంటే కనీసం తీర్థయాత్రకు వెళ్ళాలి. అన్ని విధాల వాతావరణం ఆనుకూల్యతని పొంది ఉంటుంది. కాబట్టి మార్గశీర్షమాసపు చివరి రోజులలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు యాత్రకి బయలుదేరారు. యాత్రకి ఎప్పుడు బయలుదేరాలో, ఎలా వెళ్ళాలో కూడా భారతాన్ని చదువుకుంటే అసలు తీర్థయాత్ర ఎలా చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు మహాభారతంలో ఆరణ్య పర్వాన్ని చదువుకుని తీర్థయాత్ర చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళాలండి అని అడగక్కర్లేదు, వీటిలో ఏదో తీర్థం ఎంచుకుని వెళ్ళవచ్చు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో, ఎవరితో వెళ్ళాలో కూడా తీర్థయాత్ర అర్థమైపోతుంది. భార్యను తెలిసి వెళ్ళిపోకూడదు. మా ఆవిడ ఇంట్లో ఉంటుందండి, నేను వెళ్ళిపోతానండి అనో, లేకపోతే మా ఆయనకి ఖాళీ లేదు, నేను వెళ్ళిపోతానండి అనకూడదు. ఇద్దరూ కలిసి తమ పితృదేవతల్ని తరింప చేయడానికి ఒండరులు కలిసి తీర్థయాత్ర చెయ్యాలి. తీర్థయాత్ర కూడా చెయ్యకపోతే కలిసి ఆ దంపత్యానికి నమస్కారం. కాబట్టి వెంటనే ఆ కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు కదా చుట్టూ, వాళ్ళందరూ అన్నారు ధర్మరాజు గారితోటి, నీ అనుజుల్ ధనుర్ధరులు, అనింజ చరిత్రులు, దీర్ఘ తీక్షణ కౌక్షేయక పాణులు, అచ్చమలకీర్తులు కావగా, రోమశుండు తేజోయుతుడెల్ల తీర్థములు చూపగా, తీర్థములాడు వెట్క లక్ష్మీయుత, ఇప్పుడు నిన్ననుగమింపక కంటిమి పుణ్య సంపదలు. ఆ వేల మంది బ్రాహ్మణులు అన్నారు, ధర్మరాజా ధర్మరాజా, నీ అనుజులు ధనుర్ధరులు, నీ తమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడు ధనస్సు మొదలైనవి పట్టుకుని ఉంటారు ఆయుధాలు, అనింజ చరిత్రులు, ఆయుధాలు పట్టుకున్నారు కదా అని ఎవరి జోలికి పడితే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కారు వాళ్ళు, మత్సలేని చరిత్ర ఉన్నవాళ్ళు, కడుపు వరకు విరలాడేటటువంటి పెద్ద పెద్ద కత్తులు కట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, విశేషమైన కీర్తి గడించిన వాళ్ళు. ఇక రోమశుడో ఒక్క యాత్రకు వెడితే ఎక్కడ స్నానం చేయాలో, ఎప్పుడు స్నానం చేయాలో, ఏ గుళ్ళోకి వెళ్ళాలో, ఆ గుడితే ఆ గుళ్ళో దర్శనం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో చెప్పగలిగిన సమర్థుడు. వెనక వెడుతున్నవాడివి నువ్వు, ద్రౌపదీదేవి. ఇలాంటి యాత్రకి వెడుతున్న బృందంతో కలిసి వెడితే మేము కూడా చక్క అవన్నీ స్నానాలు చేసి తెలుసుకుంటాం తప్ప, మా మొహం మేము ఒక్కళ్ళం వెడితే ఏం తెలుసుకుంటాం ధర్మరాజా, మేము నీతో వచ్చేస్తాం. ధర్మరాజు గారు వాళ్ళ వంక చూసి, ఇదెక్కడి ప్రారంభం రా, తీర్థయాత్రకి వెడదామన్నా ఇంతమంది వెనకాల ఉన్నారనుకుని ఒకసారి సంతోషించి ఆ మహానుభావుడు పురోహితుడు ధౌమ్యుడి వంక రోమశుడి వంక చూశాడు. రోమశుడు అన్నాడు, పోనీలే ఇంతమంది బ్రాహ్మణులు తీర్థయాత్రకు వస్తానంటే తీసుకెళ్ళడం ఓ పుణ్యం కానీ అన్నాడు. సరే పదండి అన్నారు. ఆ తీర్థయాత్ర మామూలు తీర్థయాత్ర కాదు, అన్ని వేల మంది బ్రాహ్మణులతోటి ధర్మరాజు గారు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడు, ఇక ద్రౌపదీదేవి, ధౌమ్యుడు, రోమశుడు,
వీళ్ళు అందరూ కలిసి నడుచుకుంటూ ఇక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే రోమశ మహర్షి ఒక మాట చెప్పారు, తీర్థయాత్రకి వెళ్లే ముందు మానసికంగా సిద్ధంగండి. తీర్థయాత్రకు వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవడం, అకామిడేషన్స్ తీసేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి గీజర్లు ఉన్నాయా అవి కాదయా అడగవలసింది. దేహానికి మానుష వ్రతం చెయ్యండి, బుద్ధికి దేవవ్రతం చెయ్యండి అన్నారు. అది తీర్థయాత్ర అంటే దేహానికి మానుష వ్రతం చెయ్యాలి. దేహానికి మానుష వ్రతం అంటే దేహము అంటే ఇది ఒకనాడు కాలిపోతుంది, దహింపబడుతుంది కాబట్టి దేహం, దహింపబడే దేహానికి ఎక్కువ సౌకర్యాలు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. మానుష వ్రతం అంటే ఇది ఖేదపడుతుందని తెలుసు కొన్ని పనులు చేస్తే, కానీ దానికి సిద్ధపరచండి దీన్ని. ఓ తెల్లవారకట్ట ఒక చోట స్నానం చేస్తే అమ్మో చలి వస్తుందండి, గడగడలాడుతుందండి, ఒళ్ళు పగిలిపోతుందండి, నేను అలా కాదండి, ఇంటి దగ్గర చక్కగా వేడి నీళ్లే స్నానం చేస్తానండి అనకు, చల్లటి నీళ్లు స్నానం చేయి. నువ్వు చేయకపోతే పీడాపోయేది, చేసి వచ్చినవాడిని ఎలా చేసావయా, పడిశం పడుతుందేమో ఎందుకు వచ్చిందంటావు అనకు, వాణ్ణి పాడు చేసేయకు తీర్థయాత్రకెళ్ళి. కాబట్టి దేహానికి మానుష వ్రతం చేయి, బుద్ధికి దేవవ్రతం చేయి. బుద్ధికి దేవవ్రతం అంటే నువ్వు ఎక్కడికి వెడుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళు, ఎందుకు ఎడుతున్నావో ఆలోచిస్తూ వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఏం చూడబోతున్నావో తెలుసుకొని ఉత్సాహంగా వెళ్ళు, భగవన్నామం చెప్పుకుంటూ వెళ్ళు. రైళ్లలో వెళ్ళేటప్పుడు తీర్థయాత్ర చేసేవాళ్ళు చక్కగా ఏదైనా భగవన్నామం చెప్పుకుంటే దాన్ని ఏం తప్పు పట్టకూడదు, అది సనాతన ధర్మమునందు ఆంతరమైనటువంటి ప్రజ్ఞ. అంతేగాని అది తప్పండి, అలా చేయకూడదండి, భగవన్నామం చెప్పకూడదండని చెప్పడం తప్పు, భారతం చెప్తోంది అలా వెళ్ళమని. కాబట్టి చక్కగా భగవంతుని యందు బుద్ధి పెట్టుకుని బుద్ధికి దేవవ్రతం చేస్తూ తీర్థయాత్రకు బయలుదేరు. అలా తీర్థయాత్ర చేసిన సార్వభౌములు ఉన్నారయా, సామాన్యులు కారు, సార్వభౌములు తీర్థయాత్ర చేశారు. ఎంతమంది చేశారో తెలుసా? మహాభీషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు, ఇటువంటి సార్వభౌములు తీర్థయాత్ర చేశారు. అంటే వాళ్ళు కూడా ఏ సౌకర్యాన్ని అపేక్షించకుండా కేవలంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకోవడానికి తమకున్నదేదో దాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాన్ని ఆర్జించుకున్నారు, పుణ్యాన్ని. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు, ముందు తన దగ్గర ఏది ఉందో దాన్ని పెట్టుబడిగా పెడతాడు, పెట్టి కోట్లు ఆర్జిస్తాడు. అంతేకాని తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెట్టకుండా అసలు వ్యాపారం ఎలా చేస్తాడు? చేయడం కుదరదు. మనం కూడా వ్యాపారం చెయ్యాలి దీంతో. అది మానుష వ్రతం అంటే మనకున్నదేమిటి? శరీరం. ఈ శరీరంతో నువ్వు యోగం చేయలేవు, ధ్యానం చేయలేవు, తపస్సు చేయలేవు, యజ్ఞం చేయలేవు, యాగం చేయలేవు అంటే కనీసం తీర్థయాత్రకు వెళ్ళాలి. వెళ్ళి ఓ కపిల తీర్థంలో స్నానం చేయరా అంటే, ఓ స్వామి పుష్కరిణిలో స్నానం చేయరా అంటే అక్కర్లేదని చెప్పి ఎక్కడో ఓ కాటేజీలో కూర్చుని ఎంతసేపు ఏదో ఒక్క దర్శనానికే వెంపర్లాడి ఇంకక్కడి నుంచి ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎక్కడ ఫుడ్ బాగా దొరుకుతుంది, పెద్ద పెద్ద కార్డులు ఎక్కడ చదువుకుందాం, ఏమి ఆర్డర్ చేద్దాం, ఏమి తిందాం, దేనికి దూరంగా ఉండడానికి తీర్థయాత్రకి వెళ్ళావు నువ్వు? ఏమిటి నువ్వు దూరంగా ఉండ, దేనికి దూరంగా ఉండగలవు? అసలు నిజానికి ఏ కాటేజీలు లేకపోయినా అక్కడ ఉన్న రోడ్ల మీదే వాళ్ళు తెచ్చుకున్న మూటలు తలకింద పెట్టుకుని పడుకుని వాళ్ళకి ఎలాగో కాటేజీలు ఉండవు కాబట్టి కపిల తీర్థంలోనూ వచ్చి స్వామి పుష్కరిణిలోనూ స్నానం చేసి తలకి తైలమర్దనం కూడా చేసుకోకుండా అలాగే బొట్టు పెట్టుకుని స్వామి మీద భక్తితో గోవిందనామం చెప్పుకుంటూ దర్శనానికి పోతారే వాళ్ళది తీర్థయాత్ర. కాబట్టి ఆ తీర్థయాత్ర చెయ్యడం అంటే మానసికంగా ముందు భగవంతునితో అనుబంధము తప్ప అన్యమును వదిలిపెట్టు. తీర్థయాత్రలో మహాపుణ్యం ఇంకోటి ఏమిటో తెలుసా? కొద్దిగా బలహీనుణ్ణి సంరక్షించడం. అయ్యా రండి మీ పెట్టె నేను పట్టుకుంటాను అంటాం, రండి జారిపోతారు నేను చేయి పట్టుకుంటానన్నాం, ఆయన స్నానం చేస్తే కాస్త ఆయన పంచి జాడించి పెట్టడం, మీరు ఇన్ని పట్టుకోలేరు ఆ డబ్బులు నాకు ఇవ్వండి నేను పట్టుకుంటానని చెప్పి ఆయనకి ఎక్కడ ఎంత అవసరమో వచ్చి ఆయన తిరిగి వచ్చిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోండి సుమా అని ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వడం, మీరు ఆరోగ్యంగా ఉన్నారా ఇబ్బంది లేదు కదా నడవలేకపోతే నేను తెచ్చి పెడతాను ఇక్కడికి ఆహారం అని కొంచెం ఆహారం తెచ్చిపెట్టడం, అటువంటప్పుడే అనుషంగిక పుణ్యాలు చేసుకోవడానికి ఎంతో అవకాశం కలుగుతుంది. అది మానుష వ్రతం. ఈ శరీరానికి ఉన్న బలం యొక్క స్థాయిని బట్టి చేసుకోవచ్చు. ఒకడు వృద్ధుడు ఇన్ని చేయలేడు, ఒకడు యువకుడు వాడు చెయ్యాలి, వాడికి అవకాశం ఉంది వాడు చేసి పెట్టచ్చు. అయ్యా నేను చేసి పెడతాను ఉండండి మీకేం పర్వాలేదు అని చేసి పెట్టచ్చు. మన దరిద్రం ఎలా తయారైపోయిందంటే ఇవాళ దేశంలో తోటి యాత్రికులను నమ్మవద్దు అని చెప్పవలసి వస్తుంది. ఎందుకని? కలిపురుష లక్షణం. కాబట్టి తీర్థయాత్ర అన్నది మానుష
యాత్ర మానుష్య సంబంధమైనటువంటి వ్రతంగా చేయుసుమా. చేయితప్ప సౌకర్యముల కోసం వెంపర్లాడవద్దు. వెళ్ళిన తర్వాత అలాగని నువ్వు సంకల్పించిన యాత్ర పూర్తిగా జరగడానికి వీలు లేని స్థితిలో అనారోగ్యం వచ్చేటట్టుగా కూడా ప్రవర్తించవద్దు. అలా యాత్రకి ఇది సాధనం కాబట్టి సాధనాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకో. నువ్వు కూడా వాడుకుని జాగ్రత్తగా రక్ష చేసుకుని 10 మంది తరించి నువ్వు తరించడానికి వీలుగా వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఉంచుకో. ప్రధానమైనది ఏది యాత్రకి? ప్రధానమైనటువంటిది దేవవ్రతం. మానుష వ్రతం ఎంత అవసరమో దేవవ్రతం అంత అవసరం. తీర్థయాత్రకి కాదు, పరమేశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడినా కూడా. లౌకిక విషయాలే మాట్లాడుకుంటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళి ఏమి సాధిస్తాడు? నువ్వు వెడుతున్న ప్రదేశం నీకు తెలియకపోవచ్చు, ఇంకొక ప్రదేశం నీకు తెలుసుగా. నువ్వు చూసి వచ్చింది దాని గురించి మాట్లాడుకోవచ్చు, చక్కగా అందరూ భగవన్నామని చెప్పుకోవచ్చు. లేదా ఇంతకు ముందు ఉన్న మంచి విషయాల్లోంచి కొన్ని కొన్ని మంచి విషయాలు మనసుకి హత్తుకున్న వాటిని పురస్చరణ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఓ భజన చేసుకుంటూ వెళ్ళొచ్చు, చక్కగా నడుస్తున్నప్పుడు అందరూ నామం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలా చేసినది తీర్థయాత్ర తప్ప ఉత్తినే మళ్ళీ ఆ ఉన్న ప్రదేశం మారాడంతే తీర్థయాత్ర అని పేరు. ఏ ఒక్క సౌకర్యానికి లోటు రాకూడదంటే అది తీర్థయాత్ర ఎలా అవుతుంది ఇంకా? కాబట్టి అలా వెళ్ళండి, అలా వెళ్ళి అనుభవించండి. ధర్మరాజా నువ్వు కాదయ్యా, అన్నీ పోయి తీర్థయాత్ర కడుతున్నాను అనుకోకు. అన్నీ ఉన్న సార్వభౌములు చేశారు. ఎటువంటి వాళ్ళు చేశారో తెలుసా అని ఆ పేర్లన్నీ చెప్పాడు నారదుడు. కాబట్టి ఈ తీర్థములకు ఈ క్షేత్రములకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని కదా నువ్వు అడిగావు. ఒక తీర్థం అంటే స్నానం చేస్తే ఫలితం వచ్చింది, ఒక పర్వతానికి ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని కాళ్ళుతో తొక్కుతూ కదా పైకెక్కుతున్నావు, మరి ఆ పర్వతానికి ఆ శక్తి ఎక్కడిది? ఒక శ్రీశైల పర్వతానికి ఎక్కడిది? ఒక వెంకటాచల పర్వతానికి ఎక్కడిది? ఒక బదరిలో ఉన్న కొండలకు ఎక్కడిది అని కదూ ప్రశ్న వేశావు. విను, వసుధ అధర్మవర్తనలకు వారల వర్ధనమెన్నడు సమంజసమయి నిల్వనేరదు, భృషంబుక నాశనము ఉందు దుర్మద వ్యసనుల అధర్మ వర్తన ప్రవర్ధితులయ్యును, నీవు చూడరాక్షసులను దైత్య దానవులు క్రాగరి తొల్లి సహస్ర సంఖ్యలను. ఇప్పటికీ ఐశ్వర్యం ఉన్నట్లు కనబడినా అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడి యొక్క ఐశ్వర్యం నిలబడదు, అది మధ్యపతనం అయిపోతుంది, భయంకరంగా పతనం అవుతుంది. మామూలుగా అవదు, అక్రమంగా ఆర్జించి తీసుకొచ్చినటువంటి ధనం వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతతనిచ్చి వెళ్ళదు. కన్నుల నీరు కారిపోయేటట్టు నేను నా నోటితో ఉచ్చరించడం ఇష్టం లేదు. అక్రమంగా తనవి కానివన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు రావణాసురుడి కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తోడపుట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తనని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, కళ్ళ ముందు తాను ఉన్న ఊరు కాలిపోయింది. ధర్మాన్ని నమ్ముకున్న విభీషణుడు చిరంజీవి అయి లంకాపట్టణానికి పరిపాలకుడయ్యాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడి ఐశ్వర్యం శాశ్వతం, ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడి ఐశ్వర్యం మధ్య పతనం. ఇప్పటికి సంపాదించిన వాడిలా గొప్పవాడిలా కనపడతాడు, కానీ అది గొప్పతనం కాదు, అది ఏదో వెలిగిపోతున్నటువంటి దీపావళి సామాన్ ఉంటుంది, పావులవి కట్టి వెలిగిస్తారు, కంటికి ఇంపుగా కాలుతుంది, కానీ ఒక్క క్షణంలో అది పెళపెళ ధ్వనులతో విరిగి కింద పడిపోతుంది బూది కుప్పై. ఆ ఐశ్వర్యం అటువంటిది. కాబట్టి ధనవంతుల అక్రమార్జనతో అక్రమ మార్గములతో అధర్మంతో ఉన్నవాళ్ల స్పర్శ పవిత్రతనివ్వదు సరికదా, వారి ఐశ్వర్యము కూడా మధ్యపతన హేతువే. కానీ ధర్మరాజా పరమధార్మికులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు ఈ భూమిలో. వాళ్ళు ధర్మమే ధర్మమే ధర్మమే, ధర్మం తప్ప వేరొకటి వాళ్ళకి అక్కర్లేదు. అటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వారు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డారో, ఎక్కడ ఉన్నారో, ఎక్కడ తిన్నారో, ఎక్కడ తాగారో, ఎక్కడ పడుకున్నారో, ఆ ప్రాంతములు పునీతములయ్యాయి. అందుకని ఆ ప్రదేశములకు ఆ శక్తి వచ్చింది, అవి పుణ్యాన్ని ఇవ్వగలరు. ఒక భద్రుడు గొప్ప తపస్సు చేశాడు రామచంద్రమూర్తి గురించి, ప్రత్యక్షం అయ్యాడు శ్రీ మహావిష్ణువుగా. కాదు నాకు రాముడిగా రా అన్నాడు. అంటే మహానుభావుడు రామచంద్రమూర్తిగా రావడానికి ఆయన విష్ణువుగా చతుర్భుజుడై ఉన్నవాడు, ఆయుధాల్ని పట్టుకోవడంలో ఆయనే తత్రపాటు పడ్డాడు భగవంతుడు. వామాంకస్థిత జానకీ పెరిల సత్కోదండదండంకరే చక్రంచోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే.
ఆ భద్రాద్రి ఆ కొండ మీద కాలు పెట్టడం చాలు, ఆ భద్రాద్రి మీద నిలబడడం చాలు, అది ఆయన శిరస్సు. ఆయన తల మీద మనం నిలబడుతున్నాం నిజానికి, కానీ అంతటి పరమ భాగవతోత్తముడు కనుక నా తల మీద విలియమన్నాడు కనుక మనం ఆయన తల ఎక్కినా కొండ ఎక్కినందుకు పుణ్యం. ఒక్కొక్క కొండకి పుణ్యం ఎందుకు వచ్చిందంటే అంతటి భాగవతోత్తములు అక్కడికి వెళ్ళారు కనుక, వెళ్ళి నిలబడ్డారు కనుక, కూర్చున్నారు కనుక, పడుకున్నారు కనుక ఆ ప్రాంతములకు అంత శక్తి వచ్చింది. ఒకప్పుడు రమణులు శరీరంతో ఉన్నారు, అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ రమణాశ్రమంలో నెమలి పావుని చంపదు, పావు కుక్కని కాటేదు, కుక్క పిల్లిని చెనకదు, పిల్లి ఎలకని పట్టదు, కుక్క మనిషిని తరమదు. అన్నీ కలిపి సహజీవనం చేస్తూ అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాయి. ఒక్కొక్కరి తపశ్శక్తి అలా ఉంటుంది. ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి ఋష్యశృంగ మహర్షి యొక్క తపశ్శక్తికి సంబంధించిన ప్రకంపనలు కలియుగంలో శంకర భగవత్పాదులు ఇది తపోభూమి అని నిర్ణయించి ఇంత ప్రశాంతతకి ఆలవాలమని శృంగగిరి పీఠాన్ని నిర్ణయం చేశారు. అంటే ఒక్కొక్క మహాత్ముడి యొక్క తపశ్శక్తికి సంబంధించినటువంటి తరంగములు యుగాలు దాటిపోయినా ఉండిపోతాయి. అందువల్ల వచ్చిందయా శక్తి తప్ప పర్వతం పర్వతంగా నది నదిగా ఇచ్చేటటువంటి శక్తి కాదు. ధర్మాత్ముల యొక్క స్పర్శ వలన అంత శక్తి పొందింది. దేవతలు ధర్మవర్తులు కావన అభివృద్ధి పొంది ఘనమగు నిత్య శ్రీ విభవాన్వితులైరి ధరణీ వల్లభ ఉన్నవారు నిరుపమ శక్తి. దేవతలు ఎప్పుడూ భోగంతో ఉంటారంటే వాళ్ళు ధర్మాన్ని నమ్మి ఉంటారు, అందుకే వాళ్ళు అంత ఐశ్వర్యాన్ని పొంది నిలకడతో ఉండగలిగారయ్యా, లోకం చేత నమస్కరింపబడుతున్నారు కాబట్టి ధర్మమే ఆశ్రయించదగినటువంటిది. అందుకే దేవతలు ఋషులు ఆశ్రయించిన ప్రాంతములు కనుక అవి అంత గొప్పగా మనకి అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకో, ఒక మనిషి అభివృద్ధిలోకి రావాలి అంటే ఆ అభివృద్ధి కారకమైనటువంటివి ఈ భూమండలంలో మూడే ఉన్నాయి ధర్మరాజ. ఈ మూడే ఏ వ్యక్తినైనా వృద్ధిలోకి తీసుకొస్తాయి. మొట్టమొదటిది తీర్థయాత్ర. తీర్థయాత్ర మనిషి అభ్యున్నతికి కారణము. రెండు యజ్ఞము. మూడు విప్రుల ఆశీస్సు. ఈ మూడు కూడా ఒక మనిషి అభ్యున్నతిలోకి రావడానికి హేతువులై ఉంటాయి కాబట్టి తప్పకుండా వెళ్ళు. గయాక్షేత్రాన్ని మాత్రం మరిచిపోకు, మళ్ళీ చెప్పాడు గయ గురించి. మన కోసం చేసుకునేవి మిగిలినవి, మన కోసం పితృదేవతల కోసం కూడా చేసేది గయ. సరవి నధూతరజ ప్రియపుత్రుండు గయుడును రాజర్షి క్రతువులిందు బ్రహ్మ సరంబన బరగంగమును చేసే ఆతని యజ్ఞంబులందు సకల జన భుక్త శేషాన్న శైలంబులిరువది ఏనగు సంఖ్యతా నిరుగనయ్యే తత్కృతక్రతు బహు దక్షిణా సంఖ్యయు ఉడు శిఖతా సంఖ్యయును ఎరుగగాదు జనులకు. అట్టి గయునామమున గయా అనగ పుణ్యతీర్థమయ్య నిధియు పితృహితార్థమిందు పిండ ప్రదానంబు చేయగలిగిన ఇష్టసిద్ధి కలుగు. గయుడనేటటువంటి రాజు అక్కడ యజ్ఞం చేసి అక్కడికి వచ్చి చూడడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ అన్నం పెట్టాడు. కొన్ని లక్షల మంది అన్నం తిన్నారు. అంతమంది అన్నం తింటే ఆ అన్నం తింటున్నప్పుడు వాళ్ళ కంచాల కింద వాళ్ళు తిన్న పాత్రల పక్కన అన్నం పడింది కొంత. ఆ అన్నం అంతా తీసేసి కింద పడిపోయిన అన్నాన్ని పక్కన పోశారు. అలా పోసిన అన్నం 25 కొండలైంది. పక్కకి తీసిన అన్నం వేస్తే 25 కొండలైంది. అంటే ఎంతమంది అన్నం తిన్నారో ఆయన ఇచ్చినటువంటి దక్షిణలు ఎంత అని లెక్క పెట్టాలంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి ఇసుకలో ఉన్నటువంటి రేణువులన్నింటినీ లెక్క పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉంటే, ఆకాశంలోని నక్షత్రములన్నిటినీ లెక్క పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉంటే గయుడు అక్కడ చేసినటువంటి యజ్ఞంలో ఇచ్చినటువంటి భూరి దక్షిణల యొక్క విలువని కూడా లెక్క పెట్టగలడు. అంత దానం చేశాడు, అంత అన్నం పెట్టాడు. గయుడు అంత అన్నం పెట్టి అంత దానం చేసిన క్షేత్రమే గయ. అందుకే అక్కడికి వెళ్ళి ఫల్గుణీ నదిలో స్నానం చేసి పితృపిండం పెడితే పితృదేవతలు తరించిపోతారు. ఒక భక్తుడు వెళ్ళి ఉన్నందుకు, యజ్ఞం చేసినందుకు, అన్నం పెట్టినందుకు గయకంత ఫలితం వచ్చింది. మనం కాదు, పితృదేవతలు తరిస్తున్నారు. పితృదేవతలు కాదు, ఇంట్లో పనిచేసి మనకి ఎంతో ఆప్యాయంగా ఉండి చచ్చిపోయిన వాడు ఎవరో ఉంటాడు, వాడి పేరు తెలియదు, లేకపోతే ఏదో నాలుగో తరంలో ముందున్న వాళ్ళు ఎవరంటారు తెలియదండి మాకు, మా ముత్తాత గారి తండ్రి గారు తెలియదు పేరు, యజ్ఞయ్య ఇంకా ముందు యజ్ఞయ్య, ఆవిడ భార్య యజ్ఞమ్మ, ఎంతమంది పేర్లు తెలియకపోతే అంతమందికి యజ్ఞయ్య యజ్ఞమ్మ అని పేరు పెట్టి చేయించేస్తారు.
చేయించేసి ఆ రావి చెట్టు కిందకి తీసుకెళ్ళి అడుగుతారు, తరించారా మా వాళ్ళని, బ్రాహ్మణమాపుగా చెప్పిస్తారు, తరించారు. కాబట్టి అంత గొప్పది గయాక్షేత్రం, గయకంత గొప్పతనం రావడానికి కారణం అది. గయ వెళ్ళడం గొప్ప కాదు, గయకు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వెళ్ళడం గొప్ప. దానికి భారతం కారణమవుతుంది. అందుకే భారతం చదవండి అనడానికి, దేవాలయ ప్రాంగణంలో భారతం చెప్పండి అనడానికి కారణం అది. ఇన్ని క్షేత్రాల పేర్లు, ఇన్ని తీర్థాల పేర్లు, ఇంతమంది సార్వభౌముల పేర్లు, ఇన్ని ఎక్కడ పలకబడుతున్నాయో ఆ దేవాలయ ప్రాంగణం పునీతమైపోతుంది. విన్నవాళ్ళందరూ అంత శక్తిని పొందుతారు. కాబట్టి నీకు ఈ సందర్భంలోనే ఒక మాట చెప్తున్నాను ధర్మరాజా, ఇప్పుడు నేను చెప్పినటువంటి క్షేత్రాల పేర్లు, తీర్థాల పేర్లు, మహాభారత ప్రవచనం జరుగుతుండగా, ఆరణ్య పర్వం జరుగుతుండగా విన్నవాళ్ళు ఎవరున్నారో, మహాభారతాంతర్గతంగా ప్రవచనంలో విన్నవాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఈ తీర్థముల యందు స్నానము చేసిన ఫలితం వేసేస్తారు. అందుకని నేను ఇన్ని తీర్థములు, ఇన్ని క్షేత్రములు, వీటి వైభవాన్ని పూసగుచ్చినట్టు నీకు చెప్పడానికి కారణమది. అది ఆరణ్య పర్వం. అందుకు భారతం చదువుకోండి, భారతం వినండి అంటారు కారణం అందుకు. అందున ప్రత్యేకించి తల్లిదండ్రుల శరీరాన్ని విడిచిపెట్టిన సంవత్సరంలో భారతం వినండి అని చెప్తారు. కారణం ఏమిటంటే ఈ ఫలితానికి భారతం విన్నందుకు పితృదేవతలు తరిస్తారు. తల్లిదండ్రుల శరీరం పడిపోయిన సంవత్సరంలో భారతం వినకపోవడం పితృదేవతల పట్ల ద్రోహం. వినాలి, జరుగుతోందని తెలిసి కూడా వెళ్లకుండా ఉండకూడదు. కాబట్టి అంత గొప్పవయ్యా ఈ క్షేత్ర ఈ తీర్థయాత్ర.